సునీల్ గారు సత్య గారు ఎవరికి వాళ్ళు కామెడీ నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్ లో ఇద్దరికి ఫైట్ సీన్ ఉంటది భయ్యా, ఆ ఫైట్ సీన్ మాత్రం గూస్ బంప్స్ మాత్రం హైలైట్ అనిపిస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి. కామెడీ బాగా చేస్తే స్టోరీ లైన్ చాలా బాగుంది, ఆత్మల వర్సెస్ మనుషుల యుద్ధం జరిగినట్టు ఉంటది. మంచి సినిమా ఉంటేనే థియేటర్ టికెట్ తెగుతుంది, లేదంటే గోడ మీద గిరిక సినిమా ఎంటర్టైన్మెంట్ పక్క చాలా బాగా అనిపించింది. గోడ మీద బల్లి తన అందంతో చంపేసింది గీతాంజలి, నిజమైన సిట్టింగ్ వేస్తాం థమ్స్ అప్ డైరెక్టర్కి, హ్యాట్స్ ఆఫ్, నిజంగా చాలా బాగా కొత్త చేశారు. ఫస్ట్ హాఫ్ అని ఒక రకంగా వెళ్ళిపోతుండే, అరే డైరెక్టర్ స్టోరీ ఎప్పుడే కొద్దిగా తడబడుతుంది అనుకున్నాను, కానీ సెకండ్ హాఫ్ వచ్చేలకే చాలా ఫన్ జనరేట్ అవుతుంది. మన సెకండ్ హాఫ్లో సునీల్ ఉంటాడు, సత్యతారు ఉంటారు, ఇద్దరు డెడ్లీ కాంబినేషన్ చాలా ఫన్ జనరేట్ అవుతుంటుంది, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో అన్న మన దిల్లాజ్ వస్తాడు, సో దిల్లా పర్ఫార్మెన్స్ కానీ మన సురేష్ కొండేటి పర్ఫార్మెన్స్ కానీ, సో నిజంగా చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ ఉంటుంది అన్న అసలు ఊహించారు, రావు రమేష్ విలన్గా ఉండడం అనేది చాలా కొత్తగా చూపించారు, అంజలి పర్ఫార్మెన్స్ చాలా మంది. ఈ సినిమాలో మరి భయపడంత అట్లాంటివి ఏముండ కానీ ఫన్ బాగుంటుంది, స్టోరీ బాగుంటుంది. సో ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంది, చాలా నవ్వుకుంటారు అన్న సినిమా వచ్చి. కామెడీ బాగా జనరేట్ సార్, కామెడీ బాగా చేస్తే స్టోరీ లైన్ చాలా బాగుంది, ఈ మన హీరోయిన్ అంజలి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో మరీ భయపడంత ఏం లేదు, సినిమా చాలా బాగుంది, నేనైతే 5/3 ఇస్తాను రేటింగ్. అంత భయం ఏముండదు, కొన్ని సీన్స్ భయం మన ఉంటాడు కదా రవి, తను కొద్దిగా తను కరెక్ట్గా వాడుకోలేదని అనిపించింది. నిజంగా సాయి కుమార్ వాళ్ళ తమ్ముడిని సరిగ్గా వాడుకోలేదు దయ్యంగా అనేది, అది కొద్దిగా అయినప్పుడు కామెడీ అయితే చాలా బాగుంటుంది. కామెడీ కోసం సినిమా చూడొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. అంజలి కిట్ అని చెప్పుకోవచ్చు నిజంగా, అవును చాలా, తను ఇప్పుడు కూడా తను చాలా గ్లామరస్గా చాలా అందంగా అనిపించింది, చాలా పర్ఫార్మెన్స్ అంత ఆ రకంగా ఉంది. సో నేను చెప్తాను సినిమా చాలా బాగుంది, హర్రర్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, హర్రర్ అయితే ఉండదు. సో కొద్దిగా ఉన్న ఫన్ అయితే చాలా బాగుంటుంది, ఫన్ జనరేట్ బాగుంటుంది. సో తను మంచి వాళ్ళ అక్క గీతాంజలి వచ్చి అంజలికి హెల్ప్ చేస్తారు, ఇదే స్టోరీ చాలా బాగుంటుంది సార్. డబుల్ యాక్షన్ వాళ్ళ అక్క వచ్చి హెల్ప్ చేస్తారంట, ఆత్మల వర్సెస్ మనుషులు యుద్ధం జరిగినట్టు ఉంటుంది. సో నేను చెప్తాను స్టోరీ లైన్ చాలా బాగుంది, కామెడీ చాలా బాగుంది, హర్రర్ అయితే అంత లేదని అనుకుంటున్నాను. నేను చెప్తా సిట్టింగ్ వేసాం తప్ప డైరెక్టర్ క్యాట్స్ అప్ చాలా బాగా అనిపించింది. యా అంజలి మూవీ చూసి వచ్చాను, కోన వెంకట్ గారు చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి వచ్చింది. సో ఒకటి ఆ సినిమా ఎంత ఉందో దాన్ని రెట్టింపు ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్లో అలా స్లో అనిపిస్తుంది స్టోరీ, అంటే ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి లింక్ పెడుతున్నప్పుడు దానికి మ్యాచ్ అయిందా లేదా అనుకుంటే 100% మ్యాచ్ అయింది. ఆ స్టోరీని రివీల్ చేస్తూ కంటిన్యూ చేస్తూ సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి పీక్స్ కామెడీ అండి. హర్రర్ అయితే ఒక రేంజ్ ఉంటుంది, ఇక దయ్యాలతో షూటింగ్ అంటే మీరు చూడండి ఆ స్క్రీన్లో చూస్తుంటే అసలు మనం థియేటర్లో ఉన్నామా బయట ఉన్నాం మనం రిలాక్స్ వేరే లెవెల్ సినిమా మైకంలోకి వెళ్ళిపోతాం, అంత కామెడీ ఉంది, అంత హర్రర్ ఉంది. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు, నిజంగా కొత్త కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్. ఇది కొత్త స్టోరీ, స్టోరీని మలిచే విధానం కూడా కొత్తగా, స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఉంది, ప్రతి ఒక్కటి చాలా బాగుంది. కామెడీ సునీల్ గారి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ప్రతి ఒక్కరు యాక్ట్. అంజలి గారు అయితే క్లైమాక్స్ ఫైట్లో నెక్స్ట్ లెవెల్, ఒక అనుష్క గారు ఏదైతే అరుంధతిలో డైలాగ్ చెప్తారో ఆ రేంజ్లో చెప్పారు ఆ డైలాగు, నిజంగా చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి, ఇది 100% న్యాయం చేసింది భయ్య, ఎందుకంటే గ్యాప్ ఇచ్చాడు కదా. సో ఇప్పుడు ఎందుకంటే అప్డేట్ అయిపోయారు అందరు, జనాలు కూడా అప్డేట్ అయ్యారు. మంచి సినిమా ఉంటేనే థియేటర్ టికెట్ తెగుతుంది, లేదంటే కథం టికెట్ తెగది, మూడో రోజు ఓటీటీలోకి వస్తుంది. సో ఇలా నిజంగా ప్రతి ఒక్క డైరెక్టర్లు కానీ వాళ్ళకి ఏం చేస్తున్నా అంటే బడ్జెట్ పెట్టి హీరో ఉన్నాడు కదా అని సినిమా తీసినామనుకో ఆడవు, ఈజ్ 100%. ఒకవేళ పాత స్టోరీ అయినా ఒక ప్రేక్షకుడు ఏం కోరుకుంటారు, 2 గంటలు కూర్చున్న సేపు కొత్త వింత, ప్రతిసారి కొత్త స్టోరీలు రావండి, అది మ్యాజిక్, కొన్నిసార్లు వస్తాయి. రానప్పుడు ఏం చేయాలి, పాత స్టోరీ అయినా కొత్త ఏదన్నా ఏం చేయాలి, దాన్ని మ్యాజిక్ చేయాలి, కామెడీని కానీ స్క్రీన్ ప్లే కానీ ఒక అరే ఇది ఎందుకు రా ఇక్కడ చూసినట్టు కాకుండా మ్యాజిక్ చేయాలి. ఆ మ్యాజిక్ చేయట్లేదు మామూలు సినిమాలో, ఈ సినిమాలో స్టోరీ కూడా అన్ని మ్యాజికే, చాలా బాగుంది. అవును చాలా బాగుంది, అంటే సో సేమ్ అదే మెయింటైన్ చేస్తూ గ్లామర్ కానీ నిజంగా చాలా, అంజలి అయితే నెక్స్ట్ లెవెల్, ఈ సినిమా ద్వారా ఇంకా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ వస్తుంది నాకు, ఎందుకంటే చాలా బాగా నటించింది దయ్యం క్యారెక్టర్లో కానీ ఈ క్యారెక్టర్లో. లాస్ట్లో పీక్స్ చెప్తున్నాను కానీ నేనైతే నిజంగా ఒక 5-6 సార్లు కానీ కామెడీ మాత్రం నెక్స్ట్ నవ్వి నవ్వి కడుపును వచ్చింది నాకు సత్య. అసలు ఆయన యాక్టింగ్ ఆయన కామెడీ వర్షన్ అయితే నెక్స్ట్ లెవెల్, ఇక ఇక చెప్పొద్దు ఎవరిని ఇక్కడ తక్కువ చేయలేదు, ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. బట్ అంటే అందరు నలుగురు చేసే వరకు అంటే వీళ్ళకి తగ్గ డైలాగ్ పడలేవు, దానివల్ల అయిపోయింది. అంటే ఇంతకుముందు మన శంకర్ని ఎట్లా అంటే బాగా మాట్లాడి హర్రర్ చేసే చూసినాం కదా, అట్లా దీంట్లో కొద్దిగా తగ్గించే వరకు అట్లా అనిపిస్తుంది తప్పించి. సో నలుగురిది ఎవరిది దీంట్లో తక్కువ చేసలేదు, ఎవరు తగ్గ క్యారెక్టర్ బాగుంది. బట్ ఓవరాల్గా ఎవరికి యాక్టింగ్ చేయకుండా ప్రేక్షకుడు ఏం చూస్తాడు, సినిమా బాగుందా. ఇప్పుడు పర్టికులర్గా అందరు శంకర్ కోసమే రారు కదా, సినిమా చూస్తారు, కథ చూస్తారు, స్టోరీ అన్నీ చూస్తారు, దీంట్లో అన్నీ మ్యాచ్ అయినాయి. సో ఒక ప్రేక్షకుడు 2 గంటల సేపు అన్నీ మర్చిపోయి సినిమా చూడాలి, ఆ సినిమా ఇది వచ్చి చూడొచ్చు.
100% కోన వెంకట గారికి అయితే థ్యాంక్ యూ. మంచి సినిమా ఇచ్చారు, ఇలాంటి కాన్స్ ఇంకా గ్యాప్ తీసుకోండి, ఏదో హడావిడిగా తీయడం కాదు, ఇట్లా గ్యాప్ తీసుకుంటే మంచి స్టోరీలు వస్తాయి. సో ఎంటైర్ గీతాంజలి 2 టీమ్కి కంగ్రాచులేషన్, ఇలాంటి సినిమాలు రావాలి, ప్రేక్షకులు కూడా టికెట్ తెగుతుంది అని కోరుకున్నారు. థ్యాంక్ యూ. గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ, ఎక్సలెంట్ అనిపించింది. స్టోరీ తీసుకెళ్లే విధానం బాగుంది, స్టోరీ పరంగా ఏం కాదు కానీ తీసుకెళ్లే విధానం బాగుంది. అండ్ కామెడీ హారర్ బాగా మిక్సింగ్ ఉంటుంది భయ్య, బాగా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్లో మీరు బాగా ఎంజాయ్ చేయాలంటే ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. బాగుంది భయ్య, కంపల్సరీ వెళ్ళి మీ దగ్గర ఉన్న థియేటర్కి కంపల్సరీ వెళ్ళి చూడండి. అండ్ ఇంటర్వెల్ బ్యాక్ ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ మాత్రం బాగా హైలైట్ అనిపించింది. క్లైమాక్స్లో ఇద్దరికి ఫైట్ సీన్ ఉంటుంది భయ్య, ఆ ఫైట్ సీన్ మాత్రం గూస్ పంప్స్ మాత్రం హైలైట్ అనిపిస్తుంది. గూస్ పంప్స్ వస్తే బాగా ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవుతుంది మీకు. అంటే చిన్నపిల్లలు కానీ మొత్తం ఫ్యామిలీ కానీ ఎవరైనా మీరు వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు. 2 అవర్స్ మీరు నవ్వుతా వెళ్ళి వస్తారు భయ్య, కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు, బాగా ఎగ్జైట్మెంట్ అవుతుంది. మూవీ అయితే బాగుంది, ఎక్సలెంట్ ఉంది. అంటే మనకి దాంట్లో చిన్న బొమ్మ ఉంటుంది భయ్య, ఆ బొమ్మని బాగా రెడీ చేయడం కానీ ఆ బొమ్మ మాట్లాడుతుంది బాగా హైలైట్ అనిపించింది. ఆ బొమ్మను బాగా హైలైట్ చేశారు. గీతాంజలి అంజలి గారు మాత్రం ఎక్స్ట్రా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్ అనిపించింది. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది, మీరు దగ్గర ఉన్న థియేటర్కి కంపల్సరీ వెళ్ళి చూడండి, బాగుంది. శంకర్ గారు హైలైట్ అనిపించింది బాబా, దాంట్లో బాగా హైలైట్ అనిపించింది. బాగా సీన్స్ కన్నా అంటే అందరూ యాక్టర్స్ కథ బాగా కామెడీ బాగా వర్కౌట్ చేశారు భయ్య, కామెడీ బాగా. అంటే దాంట్లో షూటింగ్ లొకేషన్ ఉంటుంది, అట్మాస్ఫియర్ షూటింగ్ లొకేషన్ ఉంటుంది. ఆ ఒక బంగ్లాలో షూటింగ్ ఉంటుంది, ఆ షూటింగ్లో కామెడీ ఉంటుంది, హర్రర్ ఉంటుంది. నిజంగా దెయ్యాలతోటే షూటింగ్ చేస్తారు, ఆ దాంట్లో డయాలతో బాగా కామెడీ క్రియేట్ అవుతుంది. బాగుంది మూవీ అయితే ఎక్సలెంట్. పెద్దగా గ్రాఫిక్స్ అంటే దెయ్యాలకే పెద్దగా ఏదో వాడారు పర్లేదు, మూవీ అయితే బాగుంది భయ్య కంపల్సరీ. అంటే స్టోరీ విధంగా కాకుండా కామెడీ హర్రర్ ఎంజాయ్ చేయాలంటే కంపల్సరీ వెళ్ళి చూడండి, మూవీ అయితే బాగుంది ఎక్సలెంట్. సో గీతాంజలి మళ్ళీ వచ్చింది, మేము కూడా మళ్ళీ వచ్చేసాం థియేటర్లకి. సో గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ స్టార్ట్ నుంచి కూడా లాస్ట్ 15 మినిట్స్ వదిలిపెట్టేస్తే, లాస్ట్ 15 మినిట్స్ ముందు వరకు కూడా సినిమా ఎంగేజింగ్గా ఉంది, చాలా బాగా తీసుకెళ్లారు. ఆ స్క్రీన్ ప్లే తీసుకెళ్లిన విధానం కానీ, డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు ఆడియన్స్ని. కామెడీ ఉంది, హర్రర్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎవ్రీథింగ్ వాజ్ అప్ టు ద మార్క్. బట్ లాస్ట్ 15 మినిట్స్ ఇన్కంప్లీట్ సీన్స్ చాలా ఉండిపోయాయి. రవికృష్ణ గారి క్యారెక్టర్ ఇన్కంప్లీట్ అయిపోయింది. ఆయన గురించి ఏంటి, ఆయన గురించి అంజలి గారు ఆలోచించడం కానీ ఏమీ చూపించలేదు. శకలక్ శంకర్ గారు, సత్యన్ రాజ్ గారి క్యారెక్టర్లు అంతమైపోయాయా లేకపోతే వాళ్ళు బతికారా అనేది కూడా ఎండింగ్ ఇవ్వలేదు. అండ్ అలాగే రావు రమేష్ గారి క్యారెక్టర్ని ఆత్మని బంధించిన విధానం కూడా చాలా సింపుల్గా చూపించారు. అండ్ లాస్ట్లో అంజలి గారు నక్షత్రంలో కలిసిపోతారు. సో లీడ్ ఉందా, థర్డ్ పార్టీకి వెళ్తారా వెళ్ళరా అనే ఒక లీడ్ క్లారిటీ ఇవ్వలేదు. అండ్ ఇలాగ ఇన్కంప్లీట్ అంతా కూడా చాలా ఉండిపోయింది లాస్ట్ 15 మినిట్స్. ఇవి ప్రాపర్గా దానికి కంటెంట్ ఇచ్చుంటే మటుకు చాలా బాగుండేది. అది మిస్ అవడం వల్ల నాకు సినిమా సెకండ్ హాఫ్ బాగున్నా క్లైమాక్స్ కూర్చోలేదు. క్లైమాక్స్ కూర్చున్నప్పుడు ఆడియన్స్ ఖచ్చితంగా అది ఎంగేజింగ్ అనిపించదు. సో నాకు అదే ఫీల్ వచ్చింది. క్లైమాక్స్ పక్కన పెట్టి, లాస్ట్ 15 మినిట్స్ పక్కన పెట్టి సినిమాని చూస్తే మటుకు అది థరోలీ ఎంజాయ్. సునీల్ గారు, సత్య గారు ఎవరికి వాళ్ళు కామెడీ నెక్స్ట్ లెవెల్. అలాగే రవిశంకర్ గారు అంత మంచి ఆర్టిస్ట్ అయినా ఆయన ఒక బంగ్లాలో ఒక దయ్యంలా చూపించినప్పుడు దాన్ని ఇంకా ఏమన్నా ఆయనతో కూడా క్లైమాక్స్లో బంగ్లాలోనే ఫైట్ పెట్టి ఇంకేమన్నా చేస్తుంటే బాగుండేది అనిపించింది. 2 ఆత్మల మధ్యన యుద్ధాన్ని చాలా క్లియర్గా చూపించుంటే బాగుండి అనిపించింది. అది మిస్ అయింది. ఇంకేదైనా గ్రాండ్యూర్గా చేయొచ్చు అనిపించింది. సో ఆ లాస్ట్ 15 మినిట్స్ పక్కన పెట్టి సినిమాని ఎంజాయ్ చేసిన దానికైతే 5.75 రేటింగ్ ఉంటుంది. కంక్లూడ్ చేయలేదు ఆయన. ఎంత గొప్ప రైటర్ అయినా ఇన్కంప్లీట్ సీన్స్ ఉన్నప్పుడు ఇన్కంప్లీట్గా ఉందని చెప్తా, లేనిది లేదు అని చెప్పి ఎగ్జాజరేట్ చెప్పి జనాలు ఆడియన్స్ని థియేటర్ ఆ లాస్ట్ 15 మినిట్స్ వదిలేసి రండి మీరు తరోగా ఎంజాయ్ చేస్తారు. బట్ లాస్ట్ 15 మినిట్స్ నేనైతే డిసప్పాయింట్ అయ్యా, మరి మిగతా ఆడియన్స్ ఎలా. శకలక్ శంకర్ గారిని, రవిశంకర్ గారిన, రవిశంకర్ గారిని ప్రాపర్గా వాడలేదు. అంటే అదే చెప్తున్నా, క్లైమాక్స్ ఆయనతో ఇంకేదన్నా ఇంపాక్ట్, ఆ బంగ్లాలో ఒక పెద్ద ఫైట్లో పెట్టి ఆయన ఏదైనా సపోర్టివ్గా, ఎందుకంటే ఆయన మంచి ఆత్మగానే ఉన్నాడు, ఆయన ఏదైనా సపోర్టివ్గా పాజిటివ్గా చూపించి అంజలి గారికి సపోర్ట్గా వచ్చి రావు రమేష్ ఆత్మని అలా ఏదైనా క్రియేట్ చేస్తుంటే బాగుండేది. అంటే మనం రైటర్లు కాదు, వాళ్ళకి ఏదన్నా ఇంకా ఏదైనా బెటర్గా ఎండింగ్ ప్రాపర్గా ఇచ్చుంటే బాగుండేదని చెప్తున్నాను. అంజలి గారు ఎవరికి వాళ్ళు 100% న్యాయం చేస్తారన్న అందులో డౌటే లేదు. అంజలి గారు అన్ని డైలాగులు బాగున్నాయి, క్లైమాక్స్ అనే కాదు ప్రతి డైలాగు బాగుంది, ఆమె చెప్పిన ప్రతి సీను బాగుంది. బట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు అంటున్నాను. ఆ ఇంపాక్ట్ ఉంటే క్లైమాక్స్లో ఆడియన్స్ కూర్చుంటారు, ఇంపాక్ట్ క్రియేట్ చేయలేనప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ రిగ్రెట్ అవుతారు. ఆ ఫైనల్ క్లైమాక్స్ బాగుంటే బాగుండు అనిపించింది. ఓవరాల్గా క్లైమాక్స్తో యావరేజ్, లేదంటే హిట్ మూవీ. ఆ లాస్ట్ 15 మినిట్స్ పక్కన పెడితే హిట్ మూవీ.